హలో నమస్తే, వెల్కమ్ టు తెలుగు వన్. దిస్ ఇస్ దివేశ్రీ. సినిమా రంగంలోని వారి వైవాహిక జీవితాలు సాధారణ వ్యక్తులకు భిన్నంగా ఉంటాయన్న విషయం తెలిసిందే. కొందరు సినిమా రంగంలోని వారిని పెళ్లి చేసుకుంటే, మరికొందరు సినీ నేపథ్యం లేని వారిని చేసుకుంటూ ఉంటారు. ఈ తరంలో అయినా పాత తరంలో అయినా సంసార జీవితంలో ఒడిదుడుకులు అనేవి ఉంటూనే ఉంటాయి. అయితే కొన్ని జంటలు మాత్రం మేడ్ ఫర్ ఈచ్ అదర్ అనే మాటకు అర్థంగా నిలుస్తూ ఉంటాయి. అలాంటి జంటల్లో జమున రమణారావు జంట గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ఇద్దరిది ఒకే మాట, చాలా విషయాల్లో ఇద్దరిది ఒకే అభిప్రాయం. ఒకరి వృత్తిని ఒకరు గౌరవించుకుంటారు, అలాగే వారిద్దరి అభిరుచులు ఒక్కటే. 1965లో వీరి వివాహం జరిగింది. వారి వివాహం జరగడానికి ముందు, వివాహం తరువాత జమున జీవితంలో జరిగిన కొన్ని ఆసక్తికర సంఘటనల గురించి పెళ్లైన తొలి రోజుల్లోనే ఓ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో వివరించారు జమున. నాకు చిన్నతనం నుంచి కుక్క పిల్లలను పెంచడం అనేది హాబీగా ఉండేది. ఒకటి కాదు, రెండు కాదు, లెక్కకు మించిన కుక్కలు మా ఇంట్లో ఉండేవి. నా పెళ్లికి ముందు ఆ విషయంలోనే నేను ఎక్కువ భయపడ్డాను. నాకు కుక్కలను పెంచడం ఓ సరదా, అది ఆయనకు ఇష్టం ఉంటుందో లేదోనని ఎంతో సందేహపడ్డాను. వాటిని చూసి చిరాకు పడతారేమో అనుకున్నాను, కానీ ఆయనకు కూడా కుక్క పిల్లలను పెంచడం ఎంతో ఇష్టమని తెలిసి చాలా సంతోషించాను. సినిమా తారల వైవాహిక జీవితం ఎలా ఉంటుందోనని చాలా మందికి సందేహాలు ఉంటాయి. సినిమా తారలు అనే కాదు, ఎవరైనా సరే ఒకరినొకరు అర్థం చేసుకుంటే ఆ దాంపత్యం ఎంతో అందంగా సాగుతుంది. నేను మద్రాసులో ఉంటాను, ఆయన ఉద్యోగరీత్యా హైదరాబాద్లో ఉంటారు. నాకు వీలు చిక్కినప్పుడల్లా నేను అక్కడికి వెళ్తాను, ఆయనకు కుదిరినప్పుడు ఇక్కడికి వస్తారు. ఇది మా ఇద్దరి మధ్య ఉన్న అండర్స్టాండింగ్ వల్లే సాధ్యమవుతుంది అని తెలిపారు జమున. జమునకు పెళ్లి చేసేందుకు 3 సంవత్సరాల పాటు తల్లిదండ్రులు సంబంధాలు చూశారు. అయితే పెళ్లి తర్వాత తన నట జీవితాన్ని ఆయన ప్రోత్సహిస్తారా లేక సినిమాలు మానేయమంటారా అనే భయం ఆమెకు ఉండేది. ఒక సినిమా తారను పెళ్లి చేసుకుంటే ఎలా ఉంటుందోనని రమణ తల్లిదండ్రులు ఆలోచించారు. అయితే జమునను చూసిన తర్వాత వారి అభిప్రాయం మార్చుకున్నారు. అమ్మాయి సంసార పక్షంగా ఉంది, తమ అబ్బాయిని బాగా చూసుకుంటుందన్న నమ్మకం వారికి కలిగింది. పెళ్లి చూపులు జరిగిన 3 నెలలకే వారి వివాహం జరిగింది. రమణారావు కుటుంబంతో బంధుత్వం కూడా ఉందని పెళ్లి తర్వాత జమున కుటుంబానికి తెలిసింది. తను ఒకచోట, భర్త ఒకచోట ఉండడం, అప్పుడప్పుడు ఇద్దరం కలుసుకోవడం గురించి బయట రకరకాలుగా అనుకుంటారన్న మాటలు కూడా వినిపించాయట. ఇద్దరూ ఒకే చోట ఉండాలంటే తను సినిమాలు మానేయాలి లేదా తన భర్త ఉద్యోగం మానేయాలి. ఈ రెండూ సాధ్యమయ్యే పని కాదని ఇద్దరికీ తెలుసు. ఎందుకంటే జమున సినిమాలు మానేయడం ఆమె భర్తకు ఇష్టం లేదు, అలాగే తన భర్త ఉద్యోగం వదిలేయడం జమునకు ఇష్టం లేదు. ఎవరెన్నుకున్నా తమ మనసుల్లో ఏముందో తమకు తెలుసునని అనుకునేవారు. ఆ రోజుల్లో సినిమా రంగంలో ఉన్న అన్యూన్యమైన జంటగా వారు మంచి పేరు తెచ్చుకున్నారు. ఆ తర్వాత ఎంతోమందికి ఆదర్శంగా నిలిచారు జమున రమణారావు.